వెల్కమ్ టు ఎడ్యుకేర్ ఈరోజు మన ఛానల్లో ఒక కొత్త సబ్జెక్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నా అదే తెలుగు డిగ్రీ తెలుగు సెమిస్టర్ త్రీ ఇప్పటిదాకా మీరు ఇంగ్లీష్ లెసన్సే విన్నారు అందరి రిక్వెస్ట్ వల్ల తెలుగు కూడా నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఇది ఫస్ట్ వీడియో ఎలా ఉంది ఏంటనేది చూసి మీ కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం రాయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే ఎస్ ఈ లెసన్ ఏంటంటే ధర్మాజుని వాక్చాతుర్యం దీన్ని రాసింది తిక్కన సోమయాజీ ఓకే కవిపరిచయం మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు కూడా కవి పరిచయం హిట్టింగ్ పెట్టి ఇలా రాసేయండి కవి తిక్కన సోమయాజీ కాలం పదమూడవ శతాబ్దం ఈ పాఠ్యభాగం మహాభారతం ఉద్యోగ పర్వం తృతీయాశ్వాసం నుండి గ్రహించబడినది తిక్కన రచనలు నిర్వచనోత్తర రామాయణం ఆంధ్ర మహాభారతంలో విరాట పర్వం మొదలుకొని స్వర్గారోహణ పర్వం వరకు రచించారు తిక్కన బిరుదులు కవి బ్రహ్మ కవి ఉభయ కవి ఇది కవి పరిచయం ఆ తర్వాత లెసన్ చూద్దాం ఇప్పుడు ధర్మజుని వాక్చాతుర్యం ఏంటనేది ఈ లెసన్ కి కొంత బ్యాక్గ్రౌండ్ ఉంది చెప్తాను అదేంటంటే ఇప్పుడు ధర్మరాజు అండ్ ధృతరాష్ట్ర వీళ్ళు ఉంటారు కదా వీళ్ళంతా బ్రదర్స్ వాళ్ళ పిల్లలే ఓకే దుర్యోధన వీళ్ళంతా కూడా అయితే వీళ్ళు ఒక రాజ్యం పంచుకోవాలన్నటువంటి టైంలో దాన్ని ఎలా చేస్తారంటే ఒక జూదం ద్వారా చేస్తారు ఆ డైస్ వేస్తారు కదా ఆ డైస్ వల్ల అయితే ఆ డైస్లో శకుని కుట్ర వల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఓడిపోతారు పాండవులు ఓడిపోతారు ఓడిపోవడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు చివరికి అక్కడ ద్రౌపదిని కూడా పెట్టి ఆ జూదం ఆడేస్తారు ఆడిన తర్వాత వీళ్ళు ఓడిపోతారు ఓడిన వాళ్ళకి వీళ్ళకి ఏమీ ఉండదు మిగతా ఏదైనా పెట్టడానికి అందులో లేమి లేకపోతే ఇక వీళ్ళు ఏం చెప్తారంటే సరే ఓడారు కాబట్టి మీరు పదమూడు సంవత్సరాలు అరణ్యవాసం చేయాలని చెప్పేసి వీళ్ళు అంటారు గెలిచిన వాళ్ళు అంటే ఇక చేసేది ఏం లేక వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడి నుంచి వాళ్ళు అరణ్యవాసం చేస్తారు పదమూడు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు అరణ్యవాసం చేసి వాళ్ళు తిరిగి వస్తారు తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ రాజ్యం తీసుకోవాలి కదా తీసుకోవాలంటే ఉన్న పలంగా వెళ్ళి వాళ్ళ దుట్టరాష్ట్రుని కానీ దుర్యోధుని అడగలేరు ఎందుకంటే వాళ్ళు వీళ్ళ శత్రులా చూస్తారు ఎందుకంటే వాళ్ళ చేతులు ఓడిపోయారు కాబట్టి ఇంకోటి ఇన్సల్ట్ చేస్తారు కూడా కాబట్టి ఇప్పుడు మర్యాద పూర్వకంగా వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళ చేతులకి ఎలా తీసుకోవాలి ఈ నిజం చెప్పాలంటే కంప్లీట్ రాజ్యం అయితే వీళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు ఎందుకంటే పదమూడు సంవత్సరాలు వాళ్ళే అనుభవించారు అధికారం కాబట్టి ఇప్పుడు ఎలాగైనా సరే కనీసం ఒక ఐదు ఊర్లైనా మాకు ఇస్తే మేము దాన్ని పరిపాలించుకుంటూ మేము బతికేస్తాం అని చెప్పేసి వీళ్ళు ధర్మరాజు వాళ్ళ అనుకుంటారు అయితే ఇప్పుడు మధ్యవర్తిగా ఎవరిని పంపించాలి అంటే కృష్ణుడిని పంపించాలని చెప్పేసి అనుకుంటారు కృష్ణుడిని మధ్యవర్తిగా పెట్టి అక్కడికి వెళ్ళి ధృతరాష్ట్రంతో ఏమేమి మాట్లాడాలి ఏంటి అనే ఎటువంటి కండిషన్స్ పెట్టాలి ఏం ఏ విషయాలు అక్కడ చర్చించాలి ఎలా ఉండాలి ఏంటి అనేటువంటి అన్ని విషయాలు ధర్మరాజు శ్రీకృష్ణుడికి చెప్పేస్తాడు అంత ప్రిపేర్ చేసి పంపిస్తాడు అనమాట అలా పంపించిన తర్వాత అక్కడ ఇక శ్రీకృష్ణుడు అంతా మాట్లాడి వీళ్ళకు ఐదు ఊర్లు వచ్చే మాదిరి వాళ్ళని ఒప్పించాలన్నమాట ఓకేనా అలా అన్ని విషయాలు ధర్మరాజు శ్రీకృష్ణుడు చెప్తాడు కదా ఆ చెప్పినటువంటి సారాంశమే ఈ లెసన్ అనమాట ఓకే ఇది బ్యాక్గ్రౌండ్ సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ధర్మరాజు గొప్ప మాటకారి శ్రీకృష్ణుని రాయభారిగా పంపుతూ ధర్మరాజు ఇలా చెప్పాడు కృష్ణ మా పెద్ద తండ్రి మాకు రాజ్యభాగం ఇవ్వకుండా మంచి మాటలతో మా కోపాన్ని పోగొట్టాలని చూస్తున్నాడు పుత్ర వ్యామోహం వల్ల అతని కొడుకు దుర్యోధనుడి చేత చెడు నడతను అతడు మాన్పించలేకపోతున్నాడు అందువల్ల మాకు ఆపద వచ్చింది అని శ్రీకృష్ణుడితో ధర్మరాజు చెప్పేస్తాడు ఎందుకు ఆపద వచ్చిందంటే దుర్యోధనుడు చెడు అలవాట్లు ఉన్నాయి తను రాజ్యాన్ని ఏం చేస్తాడో ఇంకొకటి సక్రమంగా న్యాయబద్ధంగా మేము అధికారాన్ని పొందాలి అనుకుంటే కూడా ఆ తను ఒప్పుకుంటాడో లేదో తెలియదు కాబట్టి ఇంకొకటి మా పెద్ద తండ్రి ధృతరాష్ట్రానికి కూడా దుర్యోధని పైన ఎక్కువ ప్రేమ ఉంది కాబట్టి తను ఏం చేసినా కూడా తను ఏమనడు అదే మాకు వచ్చినటువంటి చిక్కు మీరు మధ్యవర్తిగా ఉండి దాన్ని రాజ్యాన్ని ఎంతో కొంత భాగం మా చేతికి వచ్చే మాదిరిగా మీరు చేయండి అని ధర్మరాజు గొప్ప మాటకారి వాక్చాతుర్యత కలవాడు పాండురాజు తమను ఆపదల నుంచి రక్షించ రక్షణ కలిగించడానికి ఈ జన్మలో శ్రీకృష్ణుని చూపించాడని ముందుగా చెప్పాడు చూడండి రాయబారిగా పంపించే వ్యక్తిని బాగా పొగిడాడు ఓకే ఇది కూడా ఒక టెక్నిక్ అనమాట ముందుగా చెప్పాడు ఫస్ట్ చెప్పేట మాట మీరు వెళ్ళి మాట్లాడడానికి కాదు ఇలా చెప్పాడు చూడండి ఒక మాట చూడండి ఒక సెంటెన్స్ ఎలా చెప్పాడు పాండురాజు తమను ఆపదల నుంచి రక్షించ రక్షణ కలిగించడానికి ఈ జన్మలో శ్రీకృష్ణుడు చూపించాడని ముందుగా చెప్పాడు చూడండి అంటే ముందు ముందే చెప్పేశాడు ఆయన గురించి చెప్తే ఇక కూల్ అయిపోతారు అరే వీళ్ళకు హెల్ప్ చేయాలనేటువంటి మెంటాలిటీ వాళ్ళ వస్తుంది కదా అలా చెప్పాడు మిత్రులైన పాండవులను కార్యాన్ని చేయడానికి అదే తగిన సమయం అని గుర్తు చేశాడు పాండవులు శ్రీకృష్ణుడు ఆయన పిల్లల వంటి వారని చెప్పి తమను కన్నబిడ్డల్లా చూసి కాపాడాలని సూచించాడు శ్రీకృష్ణుడు తలచుకుంటే యుద్ధం లేకుండానే తాము రాజ్యభాగాన్ని అనుభవించగలమని చెప్పాడు ఈ విధంగా రాయబారిగా వెళ్తున్న కృష్ణుడిని తన మాటల ద్వారా ధర్మరాజు పొగడతలతో ముంచెత్తాడు శ్రీకృష్ణుని మంచి చేసుకున్నాడు తాను ముందే చెప్పినట్లు ఐదు ఊళ్ళు ఇస్తే తనకు చాలా చాలు అన్నాడు దుర్యోధనుడు ఆ మాత్రం ఇస్తాడో లేదో అన్నాడు తనకు సంపదలు తన కోసం కాదని తన వెంట ఉన్న బంధువులకు ఉండడానికి కూడు గుడ్డ లోటు రాకుండా ఉండడానికి అని చెప్పి నిస్వార్థాన్ని ధర్మరాజు కృష్ణుడి ముందు వెల్లడించాడు యుద్ధ విముఖత శాంతిప్రియత్వం ఇక్కడ పదమూడు సంవత్సరాలు వనవాసం చేసి వాళ్ళు అరణ్యవాసం చేసి వచ్చారు కాబట్టి ఇక యుద్ధం వద్దు మంచి మాటలతోనే మాకు కావాల్సింది మేము పొందితే చాలు అనే విధంగా ధర్మరాజు మాట్లాడాడు యుద్ధం వల్ల సంపద రావచ్చు గాని ప్రాణం పోవచ్చు గాని చెప్పాడు యుద్ధంలో పరాజయం మరణానికి కారణం అన్నాడు యుద్ధం లేకుండా ఉపాయంతో శత్రువులను చంపగలవాడు హాయిగా ఉంటాడు కానీ అని చెప్పాడు మగ ఉంటే పాము ఉన్న ఇంట్లో ఉన్నట్టే దీర్ఘవైర్యం పనికిరాదు అన్నాడు కోపాన్ని తగ్గించుకోవడం మంచిది శత్రుత్వం వల్ల ఎలాంటి మేలు జరగదని గుర్తు చేశాడు సంపదలు నశించకుండా వంశనాశనం జరగకుండా ఉపాయంతో సమస్య పరిష్కరిస్తే బాగుంటుందని శ్రీకృష్ణుడికి ధర్మరాజు సూచించాడు సమత్వ భావన అందరూ మాకొకటే అందరు సమానమైనటువంటి ఆలోచనతో ధర్మరాజు ఇలా చెప్పాడు మనసులో తమ పట్ల పక్షపాతం విడిచి నీతి ధర్మాలను అనుసరించాలన్నాడు రెండు పక్షాలకు మంచి జరిగేటట్లు విరూధిని వంటి పెద్దలకు నచ్చేటట్లు నేర్పుతో అందరికీ తెలిసేలా పెద్దలకు నచ్చేటట్లు నేర్పుతో కఠినత్వంతో అందరికీ తెలిసేలా స్పష్టంగా మాట్లాడాలి అన్నాడు ఇంకొకటి అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు విరుధు విరుధు ఉన్నాడు కదా వాళ్ళందరితో వాళ్ళకు కూడా నచ్చాలి మీరు చెప్తే ఇరుపక్షాల మధ్య సంబంధాలు ఉండాలి వంశ మర్యాదలు ఉండాలి దానితో పాటు మాకు రావాల్సినటువంటి భాగం కూడా రావాలి ఇంకోటి దానికి మించి అక్కడ ఉన్నటువంటి ధృతరాష్ట్రుడిని దుర్యోధని ఒప్పించాలి అలా చేయండి అని చెప్పేసి అన్నాడు ధృతరాష్ట్రుడు కొడుకుపై ప్రేమతో ఏ నిర్ణయాన్ని చెప్పకపోయినా సంధి కుదరదని తెగంపులకు తొందరపడవద్దని శ్రీకృష్ణుని హెచ్చరించాడు నిజంగా తెగతెంపులు చేసుకుంటే అది లోకం మెచ్చేటట్లు ధర్మం అందరికీ తెలిసేటట్లు ప్రవర్తించాలని కృష్ణుడికి సూచించాడు ఓకే చూడండి ఇంకో విషయం కూడా చెప్పాడు ఒకవేళ మాతో సంధి లేదు తెగతింపులు చేసుకుందాం మీకు మాకు సంబంధం లేదనుకుంటే కూడా అది కూడా సమాజం మెచ్చే మాదిరిగా ఉండాలి లోకం మెచ్చే మాదిరిగా ఉండాలి అలా కూడా చేయండి అని చెప్పేసి చెప్పాడు ఇంకొక ఆప్షన్ కూడా చెప్పేశాడు కృష్ణుడిపై ఇక భక్తిభావాలు ఇంకా పెంచి చెప్పేస్తాడు అనమాట తమ మనసులో బాధలు తీర్చడానికి కృష్ణుడు తగిన వైద్యుడని కృష్ణుడిని ప్రశంసించాడు దుర్యోధనుడు అతని మంత్రులు పొగరెక్కి ఉన్నారని వారి వద్దకు కృష్ణుడు వెళ్ళకపోవడమే మంచిదని అక్కడకు ఒంటరిగా వెళ్ళవద్దని ధర్మరాజు శ్రీకృష్ణుడిని హెచ్చరించాడు చూడండి మంత్రుల దగ్గరికి వద్దు కేవలం వీళ్ళ దగ్గరికి వెళ్ళండి అంటే ధృతరాష్ట్ర దుర్యోధన వాళ్ళ దగ్గరికే వెళ్ళండి మంత్రుల దగ్గరకు వెళ్ళకండి అని కూడా చెప్పేశాడు కృష్ణుడు క కష్టపడడం వల్ల ఇంద్ర పదవి వచ్చినా అది తనకు అక్కర్లేదని అన్నాడు ఈ విధంగా కృష్ణుడిపై తనకు గల భక్తి గౌరవాలను ధర్మరాజు తన మాటల్లో వెల్లడించాడు మాట నేర్పు తన మాటలు నచ్చితే కృష్ణుడిని వెళ్ళి కౌరవ పాండవులు స్నేహంగా ఉండేటట్లు చేయమన్నాడు ఒకటి సంధి లేకపోతే అందరూ కలిసి ఉంటే కూడా సంతోషమే అని కూడా చెప్పేశాడు వాళ్ళతో ఫ్రెండ్గా ఫ్రెండ్లీగా ఉండడానికి కూడా మేము సిద్ధమే అలాగైనా చేయండి అన్నాడు ఎన్ని మాటలు ఇన్ని మాటలు చెప్పి చివరకు తెలివిగా కృష్ణుడికి కౌరవ పాండవుల గురించి బాగా తెలుసునని కార్యము ఏ విధంగా నెరవేరుతుందో తెలుసునని ఎలా మాట్లాడాలో తెలుసునని శ్రీకృష్ణుడికి బుద్ధులు చెప్పేంత గొప్పవాడు కాదని ఈ విషయాన్ని కృష్ణునిపై గల గౌరవ మర్యాదలతో తను చెప్పాడు అలాగే కృష్ణుని పైన మర్యాద విశ్వాసాన్ని ధర్మరాజు బయట పెట్టేశాడు దీన్ని బట్టి ధర్మరాజు గొప్ప మాటకారి అని తెలుస్తుంది చూడండి కొన్నిసార్లు మనం కండ బలంతో కాకుండా బుద్ధి బలంతో అవతల వాళ్ళని ఒప్పించాలంటే మంచి వాక్చాతుర్యం ఉండాలి వాక్చాతుర్యం ఉంటేనే మనం అనుకున్నటువంటి పనులు మనం కష్టపడకపోయినా సరే జరుగుతాయి ఓకేనా కాబట్టి మీరు కూడా మంచి వాక్చాతుర్యాన్ని కలగండి కలిగి ఉండండి మర్యాదతో మాట్లాడండి మెప్పుతో మాట్లాడండి ఓకే అణువుగా మాట్లాడండి ఓకేనా ఇలా మాట్లాడడం వల్ల మీరు ఎన్ ఎంతో కష్టపడాల్సినటువంటి సం పని చాలా సింపుల్గా మాటల ద్వారానే జరుగుతుంది ఓకేనా ఇది మనకు ధర్మరాజుని యొక్క వ్యక్తిత్వం గురించి తెలుపుతుంది ఓకే ఇది ధర్మాజుని వాక్చాతుర్యం అనేటువంటి లెసన్ ఓకే ఇది ఎలా ఉంది ఏంటనేది మీరు కామెంట్స్లో పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ధన్యవాదాలు